నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్న కేంద్ర ప్రభుత్వం మన పివి నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించింది సో తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ విషయం ఇది ఏం చెప్తారు కాని ముత్యం బహుభాష కోవిదుడు పదిహేడు భాషల్లో దిట్ట పదహారు టీవీ అతని ఎంత చెప్పినా తక్కువే సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా తెలంగాణ ముద్దుబిడ్డ అనే కాకుండా తెలుగు ప్రజల ముద్దుబిడ్డ తెలుగు సాహిత్యానికి వన్నీ తీసుకొచ్చిన వ్యక్తి గొప్ప దార్శనికుడు ఎక్కువ మాట్లాడు పనే ఆ పని ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రధానిగా ఆయన చరిత్ర లిఖించబడ్డాడు అటువంటి గొప్ప వ్యక్తికి లేటుగా అయినా ఇప్పుడు ప్రకటించటం అతన్ని ఐడెంటిఫై చేయటం మోదీ గారికి ముందు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే దేశం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఆ సంస్కరణలు తేవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి ఆ టైంలో పివి నరసింహారావు గారు తీసుకున్న చర్యలు బంగారుపు నిల్వల విషయం కావచ్చు జీడిపి విషయంలో కావచ్చు ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కావచ్చు అతను తీసుకున్న చొరవ ఈరోజు ఈ కంప్యూటర్లు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆయన పెట్టిన సంస్కరణలో భాగమే ఈరోజు మనం హ్యాపీగా రెండు పూట్ల భోజనం చేస్తున్నామంటే ఆయన పెట్టిన చొరవే ఈరోజు మన జేబులో డబ్బులు ఉన్నాయంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఇవన్నీ చాలామంది తెలియక ఆయా రాజకీయ పార్టీలు ఆయన్ని ఒక వ్యక్తిగానే పరిమితం చేసి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రిగా తీసుకొచ్చాడని కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీని కూడా మరిపించాడు ఆయన అది తట్టుకోలేక ఆయన పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఎప్పటికీ ఎప్పటికీ ప్రజలు తెలుగు ప్రజలు మర్చిపోరు చాలా మంది ప్రధానులు మనం చూస్తూ ఉంటాం కానీ అతి కొద్ది మంది మాత్రమే తమదైన ముద్ర వేసుకున్నారు అలాంటి వారిలో మనం పివి నరసింహారావు గారిని కూడా ముందు వరుసలో ఉంచవచ్చు అనేక దేశ సంస్కరణలు చేసిన వ్యక్తిగా లేకపోతే మనం నరసింహారావు గారు అని అంటే చాలు తెలియని వ్యక్తి ఈ జనరేషన్లో కూడా లేదు ఎందుకంటే ఆయన చేపట్టిన కార్యక్రమాలు అప్పట్లో ముందు చూపుండి చేపట్టిన కార్యక్రమాలు ఎప్పటికీ ఉన్నాయి డెఫినెట్గా అండి పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఉమ్మడి వరంగల్ చెందిన చెందిన వ్యక్తి ఆయన తన భూమిని కూడా ప్రభుత్వానికి వందల ఎకరాలు దానం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు దేశ కేంద్ర మంత్రిగా పనిచేశాడు ప్రధానమంత్రిగా ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు చూసి ఆర్థిక సంస్కరణలు నేటి అధిక అదే ఫాలో అవుతున్నారంటే మోదీ గారు ఆయన పేరు ప్రకటించిన తర్వాత అటువంటి గొప్ప రాజనీతి నుండి నేను చూడలేదు ఆయన సంస్కరణలకి తెరలేవటం వల్ల మార్కెట్లో ఇతర దేశాలన్నీ కూడా అట్లా ద్వారాలు తెచ్చుకున్నాయి ఈ రోజునింత అగ్రభాగాన ఆర్థికంగా ప్రపంచంలో ఐదు ఐదో దేశంగా అగ్ర దేశాలతో మనం నిలబడ్డామంటే ఆ రోజు ఆయన పెట్టిన ఇదే కదండి కాబట్టి దీంట్లో ఇక్కడ ఏంటంటే మనం గొప్ప విషయం తెలుసుకోవాల్సిందంటే ఇన్నాళ్ళకైనా ఒక వ్యక్తిని ఒక తెలుగు బిడ్డని ఎందుకంటే ఆయన నేను అన్నాను కదా దేశంలో అతను బహుభాషా కోవిదుడు పదిహేడు భాషల్లో మాట్లాడగలిగిన వ్యక్తి అతను సొంతగా బుక్ కూడా రాశాడు ఇన్సైటర్ అనే బుక్ను కూడా అంటే హైదరాబాద్ అంటే బేగంపేట అంటే చాలా ఇష్టం ఆయన ఆయన స్వామి రామానంద తీర్థ ట్రస్ట్లోనే ఎక్కువగా వచ్చినప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళ బిడ్డలో వాణిదేవి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ప్రభాకర్ రావు గారు ఉన్నారు పివి ప్రభాకర్ వాళ్ళు కూడా మోదీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేశాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ భారత రత్న అవార్డులు ఇస్తున్నారు దేశంలో అత్యున్నతమైన ద్వితీయ పురస్కారం పదవి ఇస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు యాభై మూడు మందికి ఇచ్చారు ఈ సంవత్సరం అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు కర్పూరి ఠాగూర్ గారు కావచ్చు ఆ తర్వాత అద్వాని గారు కావచ్చు వారం కూడా గడవక ముందు ఇప్పుడు ప్రకటించిన ఈ ముగ్గురు కూడా మీరు ఒకసారి చూస్తే కనుక వ్యవసాయ ఆధునిక వంగడాలు సృష్టికర్త కావచ్చు వ్యవసాయ రంగంలో ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అనేక మంది రైతులు ఉదయాన్ని కొలగొట్టిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ ఆయన గుర్తించి ఆయనకి ప్రకటించడం అదేవిధంగా రైతుల కోసం ఎవరైనా పనిచేశాడంటే దేశ ప్రధానిగా చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు అని పేరుంది ఆయనకి అదేవిధంగా ఆయన జయంతి రోజున రైతులు దినోత్సవంగా జరుపుకుంటారు అటువంటి గొప్ప వ్యక్తులను ఐడెంటిఫై చేయడం అనేక ప్రభుత్వాలు మనం చూసాం కదండి ఏ ప్రభుత్వం అన్న ఇటువంటి మ ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని తెరమరుగైన ఈ వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చి చేయటం అంటే నిజంగా మనం ఈ కాలంలో మనం ఉన్నామంటే చాలా అదృష్టంగా భావించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు నరసింహారావు గారిని అంత చిన్న చూపు చూసారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంతే కదండి సరే సరైన గౌరవం దక్కలేదనే చెప్పచ్చు ఇప్పటివరకు ఏమంటారు ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఇక్కడ ఇక్కడ ఈక్వేషన్లో రాజకీయాల్లో భాగంగా ఆయన ముందుగా ఎలానే లేపోయారు కానీ ఇందిరాగాంధీ గారు ఆమెను ఐడెంటిఫై చేసి దేశ రాజకీయాలు ఆమెను తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత ఇందిరాగాంధీ తదనంతరం రాజీవ్ గాంధీ గారు రావడం రాజీవ్ గాంధీ మరణానంతరం ఎవరు ఈ దేశ ప్రధానమంత్రి అన్నప్పుడు రకరకాల పేర్లు వచ్చినాయి సోనియా గాంధీ వాళ్ళందరూ కాదని పివీ నరసింహారావు గారికి వచ్చి అది తట్టుకోలేకపోయారు గాంధీ ఏతర ప్రధానమంత్రి ఎవరంటే పివీ నరసింహారావు ఆయన ఏ పని చేసినా ఒక దార్శనికత ఈ రోజున ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ని కూడా తీసుకొచ్చింది కూడా ఆయన అటువంటి గొప్ప వ్యక్తులు తీసుకొచ్చిన వ్యక్తికి అనేక వాటి పాటు మైనార్టీ గవర్నమెంట్ మేడం ఐదు సంవత్సరాల్లో అనేక అవిశ్వాస నిర్మాణ ఎక్కడ కూడా ప్రభుత్వం నిగ్లెక్ట్ చేయగలిగిన నేర్పరి ప్రతిపక్షాలు సైతం కూడా ప్రశంసించే వ్యక్తి ఆయన ఆ ప్రధాని పదవికి వన్నీ తెచ్చారని చెబుతూ ఉంటారు వింటూ ఉంటాం ఎందుకంటే ఆయన గురించి మాట్లాడేంత వయసు కానీ అది మా దగ్గర లేదు కాబట్టి పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంటే ఇక్కడ బిడ్డే ఇక్కడ చదువుకున్నప్పుడు వందే మాత్రం ఆ గీతం పాడితే బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేసే పరిస్థితి అక్కడ వాళ్ళ చదువులు కూడా ఆపేసే పరిస్థితి ఆ సమయంలో వందలాది మంది విద్యార్థులతో వందే మాత్రం గీతాన్ని ఆలపించడం వల్ల ఆయన డిగ్రీ ప్రవేశం రద్దు చేశారు ఆ తర్వాత డిగ్రీ నాగపూర్లో పూర్తి చేశాడు అంటే బ్రిటిష్ వాళ్ళని అప్పుడే ఎదిరించిన ధీరుడు అనమాట అంటే ఆయన ఏంటంటే మన తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించటం దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకోవటం ఆయనకున్న చదువు విద్యపరంగా ఉన్నత విద్య అపార కోవిదులు అన్ని రంగాల్లో నైపుణ్య వ్యక్తి ఎవరిని పిక్ చేసుకోవాలో ఎవరిని ముందు నా టీంలుగా పెట్టుకుంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలనే దాంట్లో నేర్పరి ఇటువంటి గొప్ప వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మర్యాద అనేక మంది దేశ ప్రధానులు మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మరి పివీ నరసింహారావు ఎందుకు ఘాటు కాంగ్రెస్ పెట్టలేకపోయింది కూడా ఉండదు అది కేసీఆర్ గారిని మనం అభినందించాలి ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్న నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ పెట్టారు ఆయన ఇక్కడ కూడా కనీసం వాళ్ళు వ్యవహరించిన తీరుని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉభయ రాష్ట్రాల్లో గుండెల మీద గాయం చేసినట్టే ఇప్పుడు సోనియా గాంధీ గారు స్వాగతిస్తున్నామని చెప్పి అన్నారు అంటే కాంగ్రెస్కి ఒక దెబ్బకి జర్కిచ్చాడు ఈ రోజున అవార్డులు ప్రకటించి మోదీ గారు కాంగ్రెస్కే క్వశ్చన్ మార్క్ అయ్యాడు కాంగ్రెస్ని డిఫెన్స్లో నెట్టేశాడంటే అంటే ఐడెంటిఫికేషన్ అది అంటే పార్టీలకు అతీతంగా ఆ వ్యక్తి దేశానికి గౌరవిస్తే అండి దేశానికి కృషి చేస్తే ఆ వ్యక్తిని మనం తీసుకొచ్చి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందా లేదా గతంలో ఎప్పుడు లేని విధంగా దేశంలో అత్యున్నతమైన అవార్డులు రెండు తెలుగు వాళ్ళకి వచ్చినాయి పద్మ విభూషణ్ ఒకటి చిరంజీవి గారికి వస్తే రెండు వెంకయ్యనాయుడు గారికి వచ్చింది ఇప్పుడు అత్యన్న ఉన్నతమైన అవార్డు భారతరత్న ఎవరికి వచ్చింది పివి నరసింహరా అంటే ముగ్గురు తెలుగు వాళ్ళకి ఒకప్పుడు దక్షిణాది అంటే చిన్న చూస్తున్నారు ముఖ్యంగా తెలుగు వాళ్ళందరి తరపున తరఫున మోదీ గారికి మనకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎప్పటికైనా పివీ గారిని గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు సంతోషమే కాకపోతే వ్యక్తులు ఉన్నప్పుడే ఇటువంటి అవార్డులు ప్రదానం చేసి లేకపోతే సత్కరించుకుంటే గౌరవించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనే వాదన ఎప్పటి నుంచో ఉందండి కాకపోతే ఏంటంటే పివి నరసింహారావు గారు అనే గొప్ప వ్యక్తి అండి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు కూడా ఆయన గురించి చెప్పాడు ఆయన చూసి నేర్చుకున్నాను చాలా మంది ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఆయన చనిపోయే ముందు కూడా పివి నరసింహారావు పుస్తకం ఆవిష్కరించడానికి హైదరాబాద్ వచ్చాడు వచ్చినప్పుడు చెప్పాడు అటు గొప్ప వ్యక్తి నేను జీవితంలో చూడలేదు ఎప్పుడు నిత్య ఖుషి వాడు ఎప్పుడు కష్టపడతాడు ఎవరైతే ఈ పని చేయగలిగిన వాళ్ళకి బాధ్యత అప్ప చెప్తాడు ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాం అన్నాడు అటువంటి గొప్ప ఈ దేశానికే రాష్ట్రపతులైన వ్యక్తులకే దార్శనికుడు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్కే ఆయన గురువుగారంటే అండ్ మరి ఎంత దురదృష్టతో వెళ్ళాడు చెప్పండి ఇప్పుడు జీడిపి చాలా లోట్లో ఉండి కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు సోమాలి లాంటి ఆకలి చావులు కరువు ప్రాంతాలు శ్రీలంకలో మనం చూసాం చాలా ఇన్సిడెంట్లు ఒకప్పుడు నైంటీ వన్లో ఆయన ఉన్నప్పుడు నైంటీ సిక్స్ మధ్య అదే సిచ్యువేషన్ భారతదేశంలో ఉన్నది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేసేసి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్న ఆర్థిక సరళీకరణలో భాగంగా ఒక వ్యక్తి కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులను కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేశమైనా సరే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి టైంలోనే ఇటువంటి మేధావులు ముందు చూపుతో అటువంటి పరిస్థితులు రాకుండా అనేక నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అలాంటి చాలా నిర్ణయాలు తీసుకుని దేశాన్నే ముందుకు నడిపించిన వ్యక్తిగా మనం పివి గారిని చూడొచ్చు తెలుగు తల్లి రత్నం మెరిసింది అని చెప్పి ఒక టైటిల్ ఒక పేపర్లో చూసాం నిజంగా తెలుగు తల్లి తల్లిదాపులో భారతరత్నం మెరిసింది ఎవరి ద్వారా పీవి నరసింహారావు ఇచ్చిన ద్వారా ఆయన గొప్ప వ్యక్తి ఇప్పుడు కర్పూరి ఠాగూర్ గారికి ఇచ్చిన అద్వానీ గారికి ఇచ్చిన ఈ దేశం కోసం చేస్తున్నారు ఆ తర్వాత తెలుగు వ్యక్తికి చాలామంది అనుకుంటారు తెలుగు వ్యక్తికి గౌరవం లేదు ఎవరు వచ్చినా కానీ దక్షిణ భారతదేశంలో చిన్న చూపు చూస్తున్నారు అనేది ఈ రోజున మనకేమర్థం అయిపోయింది పీవి నరసింహారావు లేటుగా అయినా ఆయన ట్వీట్ ద్వారా నిన్న ప్రకటించిన తర్వాత ఎంత ఆనందం వ్యక్తమైపోయింది ఒక రకంగా రేపు ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు బీజేపీ ఏంటి అనేది ఒక స్టాండు అంటే మట్టిలో మాణిక్యాలను కూడా వెలికి తీశారండి గతంలో ఎప్పుడూ లేని విధంగా భారత రత్నాలు తీసుకొచ్చారు పద్మభూషణలు తీసుకొస్తున్నారు పద్మ విభూషణ్ తీసుకొస్తున్నారు పద్మశ్రీ ద్వారా ప్రోత్సహిస్తున్నారు ఇటు ఇది కదా మన దేశానికి కావాల్సింది అది ఇటువంటి మోదీ గారు సంస్కరణలకి నాంది పలికాడు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ హయాంలో ఒక మంచి ఈ దేశానికి మంచి ఉన్నతమైన స్థానం తీసుకొస్తే వాళ్ళ గుర్తించడం అనేది నవ సాంప్రదాయానికి మోదీ గారు శ్రీకారం చుట్టడం అనేది మనం అభినందించాలి పీవీ గారి గురించి లేకపోతే ఆయన టీవీ గురించి మనం ఇట్లా మాట్లాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏం చేశారు అసలు దేశానికి వాళ్ళు చేసిన సేవలు ఏంటి అనేది తెలియచేస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది నేటి యువతకి స్ఫూర్తి ప్రదాతండి ఈరోజు మనం వాడుతున్న కంప్యూటర్లు ఆయన ఆర్థిక కారణంలో భాగంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల వచ్చినాయే రోజు ఐటీగా దేశ విదేశాల్లో వెళ్ళిపోయి కొన్ని డబ్బు సంపాదించుకొని తన నేల తల్లికి చేస్తున్నారంటే ఆయన పెట్టిన సంస్కరణ ఆయన పెట్టిన ఈ ఈరోజు మనం హ్యాపీగా ఉంటున్నామంటే అది మనం గుర్తు తిరిగి ముందుకెళ్ళాలి అది పార్టీలకు అర్థంగా తను ఎవరైనా కానీ ఈరోజు ఇప్పుడు లేటుగా అయినా ఆ గొప్ప వ్యక్తికి సరైన గౌరవం భారతరత్నం ద్వారా మనం వచ్చినందుకు గర్వించదగ్గ విషయం ధన్యవాదాలు